ఒక పేదోడు వాడు చాలా చిన్న జాబ్ లేకపోతే వ్యాపారం చేసుకున్న ఒక మంచి జాబ్ కొనుకొని వాడు అన్ని పర్మిషన్లు అంటే ఆర్డీఓ కలెక్టర్ కాన్సెల్ పర్మిషన్ తీసుకొని మున్సిపల్ పర్మిషన్ అన్ని తీసుకొని కట్టుకున్నారు. వీళ్ళు రాత్రి రాత్రి పోయి కులగొట్టిలో చాలా మంచి పని చెడు పని చేసిండ్రు. వాళ్ళకి తీసుకుపోయేదో డబుల్ రోడ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పేదో ప్లాన్ చేసి వాళ్ళకి ఒకటి ఇచ్చిలు 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు రూపాయలు కానీ. ఓకే అయితే ఇప్పుడు వీళ్ళకు బ్యాంక్ లోన్ తీసుకొని వాళ్ళు పాప 80 లక్షలు 50 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకొని నెల నెలలకు ఇన్స్టాల్మెంట్ కట్టుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఇటు ఇల్లు లేదు అటు డబుల్ బెడ్రూమ్ ఇంకా ఇయ్యలేదు 2 లక్షలతో అది ఇయ్యలేదు. వీళ్ళు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలి సార్? అసలు ఎంత పెద్ద తప్పు చెప్పు. అధికారులు మొత్తం అన్ని పర్మిషన్లు ఇచ్చారు. ఓకే కాదు నేను అడుగుతున్నది ఏంటంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు బండి సంజయ్ గారు మీ పైన ఎందుకు పడ్డారు? ఆయన ఆయన డిమాండ్ లో డిమాండ్లు ఏమన్నా అర్థం లేదంటారా లేకుంటే ఏంటి డిమాండ్ కాదు సార్? వాళ్ళు ఇప్పుడు రాజకీయ విమర్శలు సార్ ఇవి. ఇప్పుడు వీళ్ళు ఏముంటారు సార్? ఆయన నిలదీస్తున్నారు కదనండి. ఏం నిలదీస్తాడు? ఏం నిలదీస్తాడు? అరెస్ట్ చేస్తారు కాబట్టి ఎందుకు చేయలేదు అని అంటారు. మరి వాళ్ళకి లేదా వీళ్ళకి లేదా నాకు తెలియదు కానీ అరెస్ట్ అంటే ఒకటిగానే ఇప్పుడు ఇప్పుడు 10 నెలలు అదే అంటారు కదా సార్. ఈయన పేగులు మెళ్ళేసుకుంటా అంటాడు వాళ్ళు అరెస్ట్లు అంటారు. ఏదైనా జరిగిందా సార్ ఈ 10 నెలల మీరే చెప్పండి. అయితే ఇవన్నీ నేనేమంటున్నా ఒకవేళ నిజంగా కూడా ఎవరైనా తప్పు చేస్తే ఎవరు కూడా చట్టానికి అతిథులు గారు 100% ఎవరు తప్పు చేసిన అది ఏ పార్టీ కానీ ఎవరు కానీ 100% లోపలికి పోవాల్సిందే వాళ్ళు శిక్ష అనుభవించిందే. కానీ ఈ బట్టి భయందోళనలే అంటే భయపడుకుంటా చేస్తా ఉన్నారు భయపట్టిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రజల్లో అటు నాయకులు అటు పార్టీలను తప్ప వాళ్ళు చేసే గ్యారంటీ లేవు. వాళ్ళు డేట్లు ఏ జిల్లా కూడా జిల్లా దేవుని మీద ప్రమాణాలు చేసిండ్రు. ఎక్కడ ఇక్కడ రుణమాఫీ సార్ చేస్తా అన్నారు కనీసం చేసి ఎక్కడ క్లారిటీ ఉందా సార్? మాకు అప్పగిస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగిస్తే తప్పు చేసిన వాళ్ళు ఉండరు లోపల వేసేస్తాం అంటున్నారు. ఆల్రెడీ ఢిల్లీ కేసులో ఒకరిని వేసేసినాం ఈ కేసులు అన్ని కూడా మాకు అప్పగిస్తే రూలేనే అది అది రూలే కాదు సార్. తప్పు ఎవరు చేసినా పోవాల్సిందే అంటే చిన్నోడా పెద్దోడా అవసరం లేదు. ఎవరు తప్పు చేసినా కూడా చట్టం ముందు బరాబరే కదా సార్. అంటే మీరు వాళ్ళిద్దరు ఒకటి అంటున్నారు అది ఇప్పుడు వాళ్ళు వీళ్ళిద్దరు ఒక్కటి అంటారు వీళ్ళు వాళ్ళిద్దరు ఒకటి అంటారు. ఇప్పుడు వీళ్ళంతా ఒకటేనా సార్? బీజేపీ అంతా కలిసిమెలిసే ఉన్నారా? వీళ్ళు అంటే వంద వంద సమస్య వాళ్ళు నిద్ర చేస్తే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళు బాధ అంటారు. ఇవన్నీ ఒక్క మాట ఒక మాట శ్రీనివాస్ గారు జయంత్ ఏదో అడుగుతున్నాడు ఒక మాట ఒక మాట అంటున్నారు కేటీఆర్ గాని ఇంకెవరు గాని బండసీని గాని ఎవరైనా కేసీఆర్ నాయకత్వం నడుతారు. మీరెవరు నాయకత్వం నడుతారు సార్? ఈ రాష్ట్రంలో మీ నాయకత్వం ఎక్కడన్నది ఉందా? ఎందుకు నిన్న బీజేపీ నాయకులు బండి చేయలేదు సార్? పార్టీ బండి సిద్ధాంతం కోసం పనిచేస్తారు వ్యక్తి కోసం పనిచేస్తే ప్రాంతీయ పార్టీలు మీ పార్టీలు. నేను ఒక చిన్న విషయం చెప్తాను నాగరాజ్ గారు. మొన్న కేటీఆర్ గారు ఈ యొక్క సర్వే చేసే క్రమంలో ఈ సర్వే పెద్ద వేస్ట్ అని చెప్పేసి మాట్లాడారు. నిన్ననో మొన్ననో మనం టీవీలో చూసినాము కవిత గారు మొత్తం డీటెయిల్స్ ఇచ్చి చేశారు. అంటే మీ పార్టీల క్లారిటీ ఇవ్వండి మీరు ప్రశ్నలు కరెక్ట్ కాదు అని తప్ప సర్వే వ్యతిరేకించలే. 75 రుణాలు తీసుకున్నారా ఇవన్నీ అక్కడ నేను అన్నారు తప్ప సర్వే చేయడం తప్పనండి కేటీఆర్ గారు. వినండి వినండి శ్రీనివాస్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించిండు.
మరి ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే మీరు వ్యతిరేకిస్తున్నారు. వినండి, అరే నేను చెప్పేది మొత్తం వినండి పైసా, తర్వాత మాట్లాడండి. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని దేశంలో ఇతర దేశాలలో కూడా అందరు ఒకటే కాడికి రావాలి, సమగ్ర కుటుంబ సర్వే చేసేస్తామని అన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇవన్నీ తీసుకొచ్చింది, 75 ప్రశ్నలకు సంబంధించింది, దీనికి ఇన్ని అవసరం లేదంటున్నారు. మరి మరి మీ పార్టీ, మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటున్నారు కదా, మా పార్టీ విధానం ఒకటే అంటున్నారు కదా, మరి మీ కవిత గారు ఎందుకు దీనికి సమర్థించి దీనికి సమాచారం ఇచ్చిండు? నేను చెప్పేది 75 ప్రశ్నలల్లో చాలా వరకు సంబంధం లేని ఉన్నాయి, తర్వాత ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇయ్యకున్నా వినండి అన్న, వినండి, మీరు చెప్పలేదన్నా. ఒకవేళ ఇయ్యకున్నా అంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏ పత్రాలు కానీ ఎవి కానీ ఇయ్యకున్నా బాధ లేదు, 75 ప్రశ్నలు ఉంటాయి, మీరు ఇచ్చే వాటికే ఇవ్వండి అనే దాని మీద అభ్యంతరం. మీరు అన్ని ఇప్పుడు సర్వేకి అభ్యంతరం కాదు పార్టీ. సరే, తెలంగాణ రాజకీయాలకు ఇవి నిదర్శనంగా మారిపోతా ఉన్నాయి. తెలంగాణలో అసలు జనం ఏం కోరుకుంటున్నారు, మేమేం చేయాలనేది